ఆచార్య చాణిక్యుడు తన జీవితంలో అనేక గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రత్యుద్ధులు సైతం ఆయన నైపుణ్యం మేధాశక్తి ముందు మోకరిల్లారు ఉక్కు సంకల్పం ఆయన సొంతం రాజకీయ చరిత్రలో ఆచార్య చాణిక్య పేరు సువర్ణక్షరాలతో లిఖించబడింది ఆచార్య చాణిక్య కేవలం నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త మాత్రమే కాదు ఉపాధ్యాయుడు ఆధ్యాత్మిక గురువు రచయిత ఆర్థికవేత్త కూడా ఈయనను కౌటిల్యుడు విష్ణుగుప్తుడు అని కూడా అంటారు ఆచార్య తన విద్యను టాక్సిలా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశారు ఆ తర్వాత ఎంతోమందికి విద్యా బుద్ధులు కూడా చెప్పారు జీవిత పాఠాన్ని వారికి వివరించారు ఈ క్రమంలోనే ఆచార్య చాణక్య జీవితానికి సంబంధించి అనేక రచనలు చేశారు వాటిలో చాణక్య నీతి ఎంతో కీలకమైంది ఇప్పటికీ దీనిని గొప్ప రచనగా చెప్తూ ఉంటారు ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఎదగాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అంటే అనేక వివరాలను ఇందులో పొందుపరచడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆచార్య చాణక్య మూడు అంశాల పట్ల ఓపికగా ఉండాలని చెప్పారు లేదంటే భారీ నష్టాన్నే చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు మరి ఆ మూడు ముఖ్యమైన అంశాలు ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పురుషుల విషయంలో స్త్రీలు సంయమనం సహనం పాటించాలని ఆచార్య చాణిక్య చెప్పారు ఎవరైనా స్త్రీ సాన్నిహిత్యం పొందడానికి ఉత్సాహం చూపకూడదని చెప్పారు ఇది ప్రేమ గౌరవంతో స్వీకరించబడాలి దీనికి సహనం అవసరమన్నారు ఒక వ్యక్తి పడితే తన గౌరవాన్ని కోల్పోవాల్సి వస్తుంది తినే తిండి విషయంలో కూడా సహనంతో ఉండాలట ఆహారం కోసం కూడా ఎప్పుడూ తొందర పడకూడదు తేలికపాట ఆహారాన్ని మాత్రమే తినాలి రుచికరంగా ఉందని అవసరం కంటే ఎక్కువే తింటూ ఉంటారు దాని ప్రభావం మీ ఆరోగ్యంపై పడే అవకాశం ఉంటుంది మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మితంగా తినాలి అని చెప్పడం జరిగింది తర్వాత జీవితంలో డబ్బు చాలా ముఖ్యం కానీ డబ్బు విషయంలో తెలివిగా నిర్ణయం తీసుకోవాలట డబ్బు సంపాదనకు ఏమాత్రం తొందరపడద్దు లేదంటే తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశాలు పెరుగుతాయి తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసే ప్రమాదం ఉంటుంది అలాగే డబ్బు ఖర్చు చేసే విషయంలో కూడా తొందరపడద్దు లేదంటే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే డబ్బు సంపాదించడం ఖర్చు చేయడం వంటి విషయాల్లో ఎప్పుడూ కూడా సహనం సంయమనంతో నిర్ణయాలు తీసుకోవాలని చాణక్య చెప్పారు చాణక్య పలుకులు కాలంతో పాటు నడుస్తూనే ఉన్నాయి కాలం ఎంత మారినా చాణక్య నీతి ఇప్పటికీ కూడా ఆచరణాత్మకంగానే ఉంటుంది ఆచార్య చాణక్య నీతి శాస్త్రంలో జీవితంలోని అన్ని కోణాల గురించి ప్రస్తావించడం జరిగింది కష్టపరిస్థితుల్లో ఒక వ్యక్తి తనని తాను ప్రశాంతంగా ఎలా ఉండాలో నీతి శాస్త్రంలో చెప్పారు చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఈ మూడు విషయాలు తెలుసుకుంటే ఎంతటి సమస్యనైనా అధిగమించడం జరుగుతుంది వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఓపిక ఓపిక అనేది చాలా అవసరం ఆచార్య చాణక్య ప్రకారం ఎంతటి కష్టమైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా కలవరపడకూడదు ఈ సమయంలో కుటుంబం స్నేహితులతో ఐక్యంగా ఉండాలి ఓపిక సహనం చాలా ముఖ్యం మీరు సహనంతో పనిచేస్తే ప్రతికూల పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి సానుకూల వైఖరి ఆచార్య చాణక్య బ్యాడ్ టైంలో సానుకూల ఆలోచనని కొనసాగించాలని చెప్పారు సంక్షోభ సమయంలో ఒంటరిగా ఏం చేయగలను అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు కష్ట సమయాన్ని ఎదుర్కొనే వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పారు ఒక వ్యూహాన్ని అమలు చేయండి కష్ట సమయాన్ని ఎదుర్కోవడానికి ఒక వ్యూహాన్ని ఆలోచించుకోవాలని ఆచార్య చెప్తున్నారు మీ అనుభవాలే మీకు కొత్త కొత్త పాఠాలు నేర్పుతాయన్నారు ఎవరైనా సమస్యను ఒక సవాలుగా చూడాలి అప్పుడే దాన్ని బలంగా ఎదుర్కొంటారని ఆచార్య చాణిక్య చెప్పారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి